ఆవిడ ఇంత స్పష్టంగా చెప్పేస్తున్నా వాడికి అర్థం కాలేదు. సకల్ప వృక్ష ప్రతిమో వసంత మూర్తిమాన్ శ్మశానచీచ ప్రతిమో భూషితోపి భయంకర. ఎంత పెద్ద పెద్ద ఉపమానాలు వేస్తారు ఓ మహర్షి. పైకి చూడడానికి పెద్ద పెద్ద హారాలు పెట్టుకున్నాడు, పట్టుపంచ కట్టుకున్నాడు, పది తలకాయలు, గొడుగులు, అల్లరి, హడావిడి అన్ని ఉన్నాయి. ఏమండీ, మా అమ్మాయి పెళ్ళవుతోంది, మీ ఊళ్ళో మీకు మంచి గెస్ట్ హౌస్ ఉందని విన్నాను, కొంచెం విడిదిస్తాను, లేకపోతే ఏదో పెళ్లికి వచ్చినటువంటి బంధువులు వాళ్ళు అందులో దిగుతారు, కాస్త నాకు తాళాలు ఇస్తారా అంటే, అయ్యో ఎవడు అందులో దిగేవాడు కనపడకే బాధపడుతున్నాను, తీసుకుని శుభ్రంగా వాడుకోండి అని తాళాలు ఇచ్చాడు. ఎక్కడుందండి ఈ భవంతి అని అడిగారు అనుకోండి, శ్మశానం మధ్యలో కట్టేవండి అన్నారు అనుకోండి, ఎవడైనా పెడతాడా దాంట్లోకి? అలా ఇన్ని ఆభరణాలు వేసుకుని ఎంత అలంకారం చేసుకున్న శ్మశాన మధ్యంలో కట్టినటువంటి చైత్య ప్రసాదం ఎలా ఉంటుందో అలా ఉన్నట్టు రావణాసురుడు. అంటే ఆయన స్థితి అటువంటిది. కాబట్టి ఇప్పుడు ఆ రాక్షసుడికి ఆగ్రహం కలిగింది, సీతమ్మ తల్లి మీద తీవ్రమైనటువంటి కోపాన్ని పొందాడు. రామాయణంలో అదొక చమత్కారం, ఎప్పుడెప్పుడు రామాయణం అయిపోతుంది అనుకుంటే అప్పుడప్పుడు ఒక స్త్రీ పాత్ర వచ్చి రామాయణాన్ని పొడిగిస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వెంటనే ఆయన చాలా ఆగ్రహాన్ని పొందాడు. అక్కడున్న రాక్షస స్త్రీని పిలిచాడు, 2 నెలల గడువు, సామ దామ భేద దండోపాయములను ఉపయోగించి ఈమె నా పాంపు చేరాలి, 2 నెలలు దాటితే మరునాటి ఉదయం వేళలో ఈమెని సంహరించి ముక్కలు చేసి నా ప్రాతకాల పలహారంలో వడ్డించండి అన్నాడు. మీరు ఏం చెప్తారో ఏమో మీ ఇష్టం అన్నాడు. ఇన్ని చెప్పి ఆగ్రహంతో ఊగిపోయాడు. ఆవిడ మీదకి వెళ్ళి ఏం చేసి ఉండేవాడో, నిన్ను చంపేస్తానన్నంత కోపంలో ఉన్నాడు. ధాన్యమాలిని అని ఆయన భార్య, ఆవిడంది మయా క్రీడ మహారాజా సీతయా కింతమామయ వివర్ణయా కృపణయా మనుష్యా రాక్షసేశ్వర. ఒక మనుష్య కాంత, ఆవిడికి బ్రహ్మగారు రాసి పెట్టలేదు అదృష్టం, నీవు సంపాదించినవన్నీ అనుభవించాలని. ఆవిడ సృష్టించిపోయింది, అంధవికారమైంది, క్రూరురాలు, ఏమీ తెలియంది. ఆవిడెందుకు నీయందు భోగమనుభవించాలన్న అనురక్తి కలిగిన భార్యల మేమున్నాం రా అంటే వాడు పొంగిపోయిన వేడు. ఆమెతో కలిసి అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు. ఇక వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, అంటే అక్కడ ఉండేటటువంటి రాక్షస స్త్రీలు. ఇక వాళ్ళు లేచి స్తోత్రం మొదలెట్టారు రావణాసురుడిని. తైలోక్యమను భోక్తారం రావణం రాక్షసేశ్వరం భక్తారం ఉపసంగమ్య విహరస్వ యథాసుఖం మానుషీ మానుషం తంతు రామమిచ్చసి శోభనే రాజ్యాభ్రష్ట మసిద్ధ సిద్ధార్థం విక్లభం తమ నిందితే ఇదిదం లోక విద్విష్టం ఉదాహరణ సంగతాః నైతన్ మనసి వాక్యం మే కిల్బిషం ప్రతిభాతినః న మానుషీ రాక్షసస్య భార్యా భవితుమర్హతి కామం ఖాదత మాం సర్వా న కరిష్యామి నోవచః అంటుంది సీతమ్మ. వాళ్ళంటారు ప్రజాపతులు, బ్రహ్మమానస పుత్రులైనటువంటి వాళ్లలో పులస్య బ్రహ్మ, ఆయన కుమారుడు విశ్వసో బ్రహ్మ, విశ్వసో బ్రహ్మ యొక్క కుమారుడు రావణ బ్రహ్మ, 3 లోకములు జయించాడు. ఆయన ఓడించని వాళ్ళు లేరు. దేవ యక్ష గంధర్వ కిందిర కింపురుషాదులు జయించాడు. లోకంలో ఉన్న వాళ్ళందరూ ఆయన్ని కోడి వచ్చిన వాళ్ళే. నువ్వేమిటి మనుష్య స్త్రీ మక్క బెట్టు చేస్తావు చాలు, ఏదో ఇంతకాలం రాముడు అన్నావు, పాతివ్రత్యం అన్నావు, రాముడి మీద ప్రేమ అన్నావు, భక్తి అన్నావు, కొన్నాళ్ళు ఏదో సంతోషంగా ఉంది వినడానికి, అంతేకాని ఆ మూర్ఖప్పట్టు పట్టకు, రావణాసురుడి యొక్క పాన్పు చేరు. అలా చేరకపోతే పరిణామములు చాలా తీవ్రంగా ఉంటాయి. ఏదో ఇంతకాలం పెట్టి పట్టావు, మేము కూడా పోన్లే, ఏదో అతనే మారుతుందని ఊరుకున్నాం. ఇది ఎలా ఉంటుందంటే, ఏదో నాన్నగారండి నాన్నగారండి దసరా సెలవులు అయిపోయాక 2 రోజులు అన్నావు, ఐపీఎల్ అన్నావు, ఏదో లేకపోతే వరల్డ్ కప్ అన్నావు, ఊరుకున్నాను, ఇంకా ఎన్నాళ్ళకి స్కూల్కి వెళ్ళకపోతే అని తండ్రి ఏదో మంచి చెప్పినట్టు చెప్తున్నారు వాళ్ళు. అది విచిత్రం, చెడును అంత గొప్పగా చెప్తారు వాళ్ళు. చెప్తే ఆవిడంది, ఒక్కనాటికి నేను ఈ పాపపు పని చేయను, దీనోవా రాజ్యహీనోవా యోమే భక్తాస్మే గురు తమ్ నిత్యం అనురక్తాస్మి యథా సూర్యాం సువక్చల యథాశిచి మహాభాగా శక్రం సముపతిష్టతి అరుంధతి వశిష్టంచ రోహిణీ శశినం యథా లోపాముద్రా యథాగస్వం సుకన్యా చ్యవనం యథా సావిత్రీ సత్యవంతంచ కపిలం శ్రీమతి యథా సౌదాసం నదయంతీవ కేశినీ సగరం యథా నైషణం గమయంతీవ భైమీ ప్రతిమనువ్రత తదాహమిక్ష్వాకు వరం రామం ప్రతిమనువ్రత. నేను ఇత పూర్వం మహాపతివ్రతలైనటువంటి స్త్రీలు శచీదేవి ఏ విధంగా ఇంద్రుణ్ణి అనుగమించిందో, అరుంధతి వశిష్ఠుణ్ణి, అలాగే లోపాముద్ర అగస్త్యుణ్ణి, సుకన్య చ్యవనుణ్ణి, సావిత్రి సత్యవంతుణ్ణి, శ్రీమతి కపిలుణ్ణి, మదయతి సౌదాసుణ్ణి, కీషిని సగరుణ్ణి, దమయంతి భీముని పుత్రుడైనటువంటి ఆ నలుణ్ణి అనుగమించినట్టుగా నేను రామచంద్రమూర్తిని అనుగమిస్తాను. దీనోవా రాజ్యహీనోవా, భర్త అంటే తాళి కట్టిన వాడే కానీ
ఆయన కష్టములలో సుఖములలో ఉన్నప్పుడు ఆయనని అనువర్తించేది భార్య తప్ప ఆయనకి కష్టం వచ్చిందని వదిలేసి సుఖం ఇప్పుడు సుఖాల్లో ఉన్నవాడిని ఎంచుకునేది భార్య కాదు. కాబట్టి దీనోవా రాజ్యహీనోవా యోమే భర్తాస్మే గురు తమ్ నిత్యమనులక్తాస్మి, ఆయన్ని అనుభవిస్తాను తప్ప నేను అలా ఇంకొక భర్తని ఎంచుకునేటటువంటి చౌకబారు మనస్తత్వం ఉన్న దానిని కాను. మీరు నన్ను నరకండి, చంపండి, ముక్కలు చేయండి, అగ్నిహోత్రంలో వేల్చండి, నన్ను తినిసేయండి, నేను మాత్రం ఒక్కనాటికి రామచంద్రమూర్తిని విడిచిపెట్టి పరపురుషుణ్ణి నా కాలి కోటితో కూడా తాకను. ఎక్కడ లేని కోపం వచ్చింది ఆ రాక్షస స్త్రీలకు అందరికి. వాళ్ళు లేచి చండోదరి అన్న రాక్షసి చాలా కోపంతో ఓ శూలం తిప్పుతూ అంది, తతశ్చండోదరి నామ రాక్షసి క్రోధమూర్చిత భ్రమయంతి మహాచూలం ఇదం వచనం అబ్రవీత్ ఇమాం హరిణి లోలాక్షీం త్రాసోత్కంపి పయోధరాం రావణీన హృతాం దృష్ట్వా దౌ క్రూరో మీ మహానభూత్. ఈమెని రావణాసురుడు అపహరించి తెచ్చినప్పటి నుంచి నా నోరు ఊరిపోతుంది. మనుష్యకాంత చచ్చిపోయిందని చెప్పండి రావణాసురుడికి వెళ్ళి, చచ్చిపోయిందని చెప్తే ఆయన అంటాడు చచ్చిపోయింది కదా తినేయండి అంటాడు. ఆ తర్వాత దెబ్బలాడుకోవడానికి వీలేదు, ఇప్పుడే చెప్తున్నాడు. ఈమె యొక్క హృదయము పైభాగము కింది భాగము పక్కన ఉండేటటువంటి మాంసము హృదయాన్ని పట్టి ఉంచేటటువంటి ప్రేగులు నా వాట, మీరు కూడా వాటాలు వేసేసుకోండి, వెళ్ళి కళ్ళు తిండి. ఆ ఈ మనుష్యకాంత మాంసం తిని వికుంభలా నృత్యం చేద్దాం అంటే ఆవిడ ముందే ఎంత క్రౌర్యంతో కూడినటువంటి మాటలు మాట్లాడారో చూడండి. అజాముఖి శూర్పణక వీళ్ళందరూ కలిపి చేసినటువంటి ప్రతిపాదన అది. ఇప్పుడు సీతమ్మ తల్లండి నమానుషీ రాక్షసస్య భార్యా భవితుమర్హతి కామం ఖాదత మాం సర్వా నకరిష్యామి నో ఓవచ, నేను మీరు చెప్పినటువంటి పని మాత్రం ఎప్పుడూ చెయ్యను. మనుష్యకాంత ధర్మం మనుష్యకాంతదే, ఆమె రాక్షసుణ్ణి స్వీకరించడం అన్నది ఒక్కనాటికి జరగదు. మీరు నేను మీ మాట వినలేదని తినేస్తారా, తినేసేయండి అని ఆ తల్లి ఒక అరటి చెట్టు పెరుగాలికి ఎలా కదిలిపోతుందో అలా కదిలిపోయింది. కదిలిపోయి నేను నా జీవితాన్ని విడిచిపెడతానంది. ఈ రాక్షస స్త్రీల చేతిలో ఉన్నటువంటి నేను ఎలా రామచంద్రమూర్తిని చేరుకుంటాను అంది. ఆవిడ శోకం ఎంత తీవ్రస్థాయిని పొందిందో ఆవిడ మనసు పొందిన వ్యాకులత చేత మహర్షి ఆవిష్కరిస్తారు. ఇది రావణుని యొక్క పాపం. ఆయన అంటారు జీవితం త్యక్తుమిచ్చామి శోకేన మహతామృత రాక్షసీభిశ్చ రక్షంత్యా రామో నాసాధ్యతేమయ. ఈ రాక్షస స్త్రీల చేత పరివేష్టింపబడి రామదర్శనం పొందనటువంటి నేను మరణించడమే మంచిది, నేను మరణిస్తాను అని ఆవిడ అంటుంది. దిగస్తు కలుమానుష్యం దిగస్తు పరవశ్యతాం నశక్యం ఇది పరిత్యక్తం ఆత్మఛందేన జీవితం. దిక్కుమాలిన మనుష్య జన్మ చావడానికి కూడా కుదరదండి. ఏమిటి బాధ, మనుష్య జన్మలో తనంత తాను చచ్చిపోవడం అన్నది ఎప్పుడూ చెయ్యకూడదు. కాబట్టి ఆమరణ నిరాహార దీక్షలు సనాతన ధర్మంలో భాగము కాదు, ఇది తెలుసుకోవచ్చు. శరీరాన్ని ఖేద పెట్టి చంపే అధికారం మనకి లేదు, మరణం వచ్చినప్పుడు దాన్ని అప్పచెప్పాలి. కాబట్టి మనుష్యకాంతని కనుక నన్ను నేను చంపుకునే స్వేచ్ఛ లేదు, బతికి రాముణ్ణి చేరతానన్న ఆశ లేదు. ఇది కల్పించిన వాడు రాక్షసుడు, వాడి పాప ఫలితాన్ని అనుభవించవలసి ఉంటుంది. అది సుందరకాండ యొక్క తీర్పు. కాబట్టి సీతమ్మంది ప్రత్యాఖ్యాతం న జానాతి ఆత్మానం ఆత్మనక్కులం యో నృశంస స్వభావేన మాం ప్రార్థయితుమిచ్చతి. నేనిటువంటి దాన్నో వాడిటువంటి వాడో తన వంశం ఏమిటో నా వంశం ఏమిటో తెలుసుకోకుండా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఒక్కనాటికి నేను రావణాసుని యొక్క పాంకు చేరను, ఆయన కోరిక తీరేది కాదు. తల్లి పరిపరి విధాలుగా ఆలోచించింది. ఆలోచన ఎంత దూరం వెళ్ళిపోయిందంటే అసలు రామచంద్రమూర్తి నన్ను మరిచిపోయారా, రామచంద్రమూర్తి నా గురించి ఆలోచించకుండా కేవలము ధర్మమును పట్టుకుని రాజర్షి కావడం చేత వైరాగ్యంతో ఇక నన్ను పట్టించుకోవడం మాని ధర్మంలో నిలబడి ఉండిపోయాడా, లేక మాయ చేసి ఈ రావణుడే రామలక్ష్మణుల్ని మట్టు పెట్టాడా, అసలు భూమి మీద రామలక్ష్మణులు ఉన్నారా, లేక నేను ఆయన స్మృతిలో లేకుండా పోయానా, ఇన్ని ఆలోచనలు ఆవిడకు వచ్చేసాయో తెలిసాడంటే ఆలోచనల యందు ఇంత వ్యగ్రతతో కూడి ఆవిడ కదిలిపోయేటటువంటి స్థితిని కల్పించి అంత శోకానికి గురి చేసిన పాపం
తీసుకొచ్చి అలా మాట్లాడేటట్టుగా రాక్షస స్త్రీలని ఆదేశించి వెళ్ళిన వాడి ఖాతాలోకి వెళుతుందా వెళ్ళదా? వెళ్ళినప్పుడు వాడు అనుభవించాలా అనుభవించక్కర్లేదా? మాట్లాడి వెళ్ళిన పాపం ఎంత దూరం ఉంటుందో చూడండి, దాని ఫలితం వెళ్ళిపోతే ఊరుకోదది. ఆ తర్వాత పొందేటటువంటి దుఃఖం వల్ల పొందే పాపం కూడా ఆ ఖాతాలోకి వెళుతుంటుంది. ఎన్నాళ్ళు ఏడిచిందో అన్నాళ్ళు ఆ పాపం బాగుంటుంది. అందువల్ల కదండి చచ్చిపోయాడు. కాబట్టి నూనమ్మమైవ శోకేన సవీనో లక్ష్మణగ్రజ దేవలో దేవలోక వితో యాత తిత్వా దేహం మహీతలే ధన్యా దేహ సగంధర్వా సిద్ధాశ్చ పరవర్షయ మను పశ్యంతి ఏనాథం రామం రాజీవలోచనం. శరీరం విడిచిపెట్టిన రాముణ్ణి దేవతలు సిద్ధులు మహర్షులు చూస్తారు, వాళ్ళ అదృష్టవంతులు. అథవా కిన్ను తస్యార్థో ధర్మకామస్య ధీమత మయా రామస్య రాజశ్రేహే భార్యయా పరమాత్మన. ధర్మదృష్టి కలిగి జ్ఞాన నిధి అయినటువంటి రామచంద్రమూర్తి వైరాగ్యాన్ని పొందసరి నా గురించి పూర్తిగా మరిచిపోయాడా? దృశ్యమానే భవేత్ ప్రీతి సహృదం నాస్త్యపశ్యత. ఎదురుగుండా కంటికి కనపడకుండా ఒక వస్తువు చాలా కాలం దూరంగా ఉంటే మనసులోంచి కూడా దూరం అయిపోతుంది. అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ అంటుంటారు చూసారా. అలా రాముడు కూడా నన్ను మరిచిపోయాడా? కానీ అలా మరిచిపోవడం కృతజ్ఞుల లక్షణం. రామలక్ష్మణులు అలా నన్ను మరిచిపోరే. కాబట్టి రామలక్ష్మణులు మరిచిపోయే అవకాశం లేదు. ఒకవేళ అథవా న్యస్త శస్త్రౌతౌ మరి మరే మూల ఫలాసినౌ రాతరౌహి నరశ్రేష్టౌ సమృతం వనగోచరౌ అథవా రాక్షసేంద్రేణ రావణేన దురాత్మన ఛద్మనాఘాతితౌ శూరౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ. ఒకవేళ మునివృత్తిని అవలంబించి కందమూలాలు తింటూ ఇంకా అసలు క్షాత్రధర్మాన్ని విడిచిపెట్టి అస్త్రశస్త్రములు విడిచిపెట్టేశాడా? లేకపోతే మాయ చేసి రావణుడే మట్టు పెట్టాడా అని ఆ తల్లి పరిపరి విధముల ఖేదాన్ని పొంది ఆ తల్లి ఇంకా నేను చనిపోతానన్నంత వ్యగ్రతని పొంది ఇక్కడ చచ్చిపోతానంటే నాకు విషాన్ని మహాదానం కింద ఇచ్చేటటువంటి వాడు లేడు అని ఏడ్చి. అది విచిత్రం. విషాన్ని దానం కింద చెప్పలేదు, ఆవిడ మహాదానం కింద చెప్పింది. అండి ఎందుకో తెలుసా? అది పుచ్చేసుకుంటే చచ్చిపోతాను, కానీ ఆ విషం ఇచ్చేవాడు కూడా ఇక్కడ లేడు. ఎందుకో తెలుసా? చచ్చిపోతానంటే చావనివ్వరు, నీ కోరుకున్నట్టు బతకనివ్వరు. ఇది రాక్షసత్వం. ఎంత ఎంత అద్భుతం అండి నిజంగా. మహర్షి శ్లోక రచన అలా ఉంటుంది. ఇంతకన్నా రాక్షసత్వం లోకంలో ఇంకోటి ఉండదు. అసలు ఇంకా వాడు చెప్పినట్టు బతకలేక చచ్చిపోతానంటే చావనివ్వడు, నేను బతుకుతాననుకున్నట్టు బతకని అంటే బతకనివ్వడు. ఇది నేను లంకలో తట్టుకోలేని స్థితి. ఆవిడంది, నేను ఎలా ఏడుస్తున్నానో ఈ లంక అలా ఏడుస్తుంది. నేను నా భర్త కోసం ఎలా అలమటిస్తున్నానో మీ అందరూ భర్తలతో ఎలా అలమటిస్తారు. ఈ లంకలో ప్రతి ఇంటిలో ఉన్నవాడు శవంగా కాలిపోతాడు. ఆకాశం అంతా పొగ ఆవరించి గ్రద్దలు తిని పీనుగుల్ని పీక్కు తింటాయి. ఆ స్థితి ఈ లంకకు వస్తుందండి. ఎందువల్ల వచ్చింది ఈ మాట? మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురు. మాటల చేత దేవతలు ప్రీతి పొందుతారు, మాటల చేత శాపాలు పొందుతారు. ఈశ్వరుడు మాటనిచ్చాడు, ఎలా మాట్లాడినా చూసేవాడు లేడనుకుంటున్నావు, కానీ కనిపెట్టి లోపల చిత్రంగా కూర్చుని గుప్తంగా నువ్వు మాట్లాడే మాటల లెక్కలు రాసే చిత్రగుప్త రూపం ఒకటి ఉంది. నా ఫోనే కదా, నీ బుచ్చుకున్న కనెక్షనే కదా అని నువ్వు బొంబాయి కలకత్తా మాట్లాడేస్తే కంప్యూటర్లో పట్టుకుని ఇన్ని సెకండ్లు మాట్లాడారని చెప్పి బిల్లు పంపించట్లా? నువ్వు పెట్టుకున్న వ్యవస్థకే అంత శక్తి ఉంటే నీకు మాటిచ్చేటువంటి వాడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆయన కనిపెట్టలేడు. నువ్వే మాటలు మాట్లాడుతున్నావో. కాబట్టి మాట ఉంది కదా అని మాట్లాడకు, ఎంత దూరం పెడుతుందో చూడు. కానీ చెప్పాను కదండి, రామాయణం పూర్తవుతోందేమో అని అనుమానం వచ్చిన చోట ఒక స్త్రీ పాత్ర ప్రవేశించాలి. త్రిజట అన్న ఒక రాక్షస స్త్రీ నిద్ర లేచింది. లేచి ఆవిడంది, మీరు తొందర పడకండి, ఆ తల్లిని తినేస్తానంటున్నారు, అదంటున్నారు, ఇదంటున్నారు. నేను ఇప్పుడే తెల్లవారుజామును ఒక కళ కన్నాను, అది భయోద్వేగమును కల్పించేటటువంటి కళ. మీ అందరూ కూడా కళని సావధానంగా వినండి అని. గజదంతమయీం దివ్యాం శిబికామంతరిక్షగాం యుక్తాం హంస సహస్రేణ స్వజ వాస్తాయ రాఘవ శుక్ల మాల్యాంబరధరౌ లక్ష్మణేన సహాగత స్వప్రీ చద్య మయా దృష్టా సీతా శుక్లాంబరామృత సాగరేణ పరిక్షిప్తం శ్వేతం పర్వతమాస్థిత రామేణ సంగత సీతా భాస్కరేణ ప్రభాయత. ఆవిడంది, నేను కళలో ఒక దివ్యమైనటువంటి దర్శనాన్ని పొందాను. అందులో రామచంద్రమూర్తి ఏనుగు దంతములతో నిర్మింపబడి వెయ్యి హంసలు పూంచినటువంటి ఒక పల్లకీలో బయలుదేరి వచ్చారు. సీతమ్మ తల్లి ఒక తెల్లటి పర్వత శిఖరం మీద కూర్చుంది. రామలక్ష్మణులు ఇద్దరూ ఆ శిబికలో సీతమ్మ దగ్గరికి వచ్చారు. సీతమ్మ లేచి నిలబడి సూర్యుణ్ణి
తన చేతితో ఇలా రాస్తూ ఉండగా నేను చూశాను. ఆ సూర్యుణ్ణి అలా రాసినట్టుగా కలలో కనపడితే ఆవిడికి తొందరలో పట్టాభిషేకం జరుగుతుంది అని. పట్టాభిషేకం అంటే భర్తతో కలిసి పట్టాభిషిక్తురాలు అవుతుంది, తొందరలో ఆవిడికి శుభం ఉంది అని. రాఘవశ్చమయా దృష్ట చతుర్దంతం మహాగజం ఆరుఢ శైల సంకాసం తితారథ లక్ష్మణ తతస్థౌ నరసాద్దూలౌ దీప్యమానౌ స్వదేజస శుక్ల మాల్యాంబరధరౌ జానకీం పర్యుపస్థితౌ తతస్తస్య నగస్యాగ్రే ఆకాశస్తస్య దంతినః భర్త్రా పరిగృహీతస్య జానకీ స్కంధమాశ్రితాః భర్తురంకాత్ సముత్పత్య తత కమలలోచన చంద్ర సూర్యో మయా దృష్ట పాణినా పరిమార్జతి. రామచంద్రమూర్తి ఒక మహాగజం మీద ఆరూఢుడై ఆయన లక్ష్మణుడితో కూడి వస్తుండగా చూసి నేను పులకించిపోయాను. తెల్లటి బట్టలు కట్టుకుని తెల్లటి పుష్పమాలను ధరించినటువంటి ఆ రామలక్ష్మణులు నాలుగు దంతములు పూంచినటువంటి ఆ ఏనుగు మీద వచ్చి సీతమ్మ తల్లిని రామచంద్రమూర్తి స్వీకరించి తన ఒడిలో కూర్చోబెట్టుకుని ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నారు. వెడుతున్నటువంటి రాముడు శుక్లమాల్యాంబరధరో లక్ష్మణేన సహాగత ఆయన్ని ఆయన తరువాత పుష్పక విమానంలోకి మారారు సీతమ్మతో కలిసి. ఆరుహ్య పుష్పకం దివ్యం విమానం సూర్య సన్నిభం ఉత్తరాం దిశమాలోక్య జగామ పురుషోత్తమ ఏవం స్వప్నే మయా దృష్టో రామో విష్ణు పరాక్రమ లక్ష్మణేన సహ భ్రాత్రా సీతాయా సహ భార్యయా. నేను ఈ విషయాన్ని నా కలలో చూశాను. చూసినప్పుడు శంఖచక్రగత శ్రీమాన్ పుండరీకాయతేక్షణ శ్రీవత్సవక్షాహ శ్రీవాస అప్రమేహ పరాక్రమ. ఆ మహానుభావుడు నాకు చతుర్భుజుడు ఈ శంఖచక్ర కథా పద్మములను పట్టుకుని సాక్షాత్ శ్రీమన్నారాయణుడిగా దర్శనమిచ్చాడు. పుష్పక విమానం ఎక్కినటువంటి సీతారామ లక్ష్మణులు ఉత్తర దిక్కుగా విడిపోవడాన్ని నేను చూశాను. ఈ మారినటువంటి వాహనాల్ని ఒక రకమైనటువంటి లెక్కలోకి తీసుకుని తర్జుమా చేసినప్పుడు ఇది గాయత్రి మంత్రాల్లో ఉండేటటువంటి బీజాక్షరములుగా మారి సీతమ్మ తల్లి ఈ సర్గలో సాక్షాత్ గాయత్రీదేవిగా సాక్షాత్కరించింది త్రిజటకి అని పెద్దలు నిర్ధారించారు బీజమంత్ర వ్యాఖ్యానం చేత. కాబట్టి రావణశ్చమయా దృష్ట క్షితౌ తైల సముచ్చిత రక్తమాసాః పిబన్మత్త కరవీర కృతస్రజ విమానాత్ పుష్పకాదార్య రావణ పతితౌ భువి. తైలాన్ని తాగి పైనుంచి వస్తున్నటువంటి రావణుడు నేల మీద పడి గాడిదలు పూంచినటువంటి రథమెక్కి ఆ తైలాన్ని తాగుతూ తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి కిందకి పడిపోయి ఒక మలపంకంలో కూరుకుపోతుంటే నల్లని వస్త్రములు కట్టుకుని గుండు చేయించుకున్నటువంటి ఒక ఆడది నవ్వుతూ వచ్చి పాశములు వేసి రావణాసురుణ్ణి లాగుతుంటే నేను స్వప్నంలో చూశాను. ఆ స్వప్నంలో పైకి వచ్చినటువంటి వాడు నూనె తాగుతూ పిబస్తైలం హసన్ నృత్యం భ్రాంత ఆ భ్రాంత చిత్త హక్కులేంద్రియ ఆ నూనెని తాగుతూ భ్రాంత చిత్తుడై నృత్యం చేస్తూ కింద మీద పడుతూ ఏడుమ పడుతున్న వాడిని దక్షిణ దిక్కుకి నేను చూశాను. అలాగే రావణుడు వరాహం మీద మొసలి మీద ఇంద్రజిత్తు ఒక్కడే ఒంటె మీద కుంభకర్ణుడు దక్షిణ దిశగా వెళ్ళిపోతుండగా నేను చూశాను. ఏకస్తత్రమయా దృష్ట శ్వేతఛత్రో విభీషణ శుక్లమాల్యాంబరధర శుక్ల గంధానులేపన శంఖదుందుమి నిర్ఘోషై నృత్త గీతైరలంకృత ఆరుహ్య శైల సంకాశం మేఘస్త మేఘస్త నిత నిస్వనం చతుర్దంతం గజం దివ్యం ఆస్తే తత్ర విభీషణ చతుర్భిస్ సచివై సార్ధం వైహాయ సముపస్థిత. నలుగురు మంత్రులతో కూడుకున్నటువంటి వాడై ఆకాశంలో నిలబడి ఉంటే తెల్లటి గొడుగు పట్టబడినటువంటి విభీషణుణ్ణి తెల్లటి బట్టలు కట్టుకున్న వాణ్ణి తెల్లటి మాలల చేత అలంకరింపబడిన వాణ్ణి శంఖము మొదలైనటువంటి ధ్వనుల మధ్యలో ప్రకాశిస్తున్న వాణ్ణి విభీషణుని ఒక్కడిని మాత్రం నేను ఆకాశంలో నిలబడి ఉండగా చూశాను. ఎక్కడి నుంచి వచ్చిందో లంకా దృష్టామయా స్వప్నే రావణేన అభిరక్షిత దగ్ధా రామస్య దూతేన వానరేన తరస్విన. ఎక్కడి నుంచో ఒక మహావానరం ఒకటి రామచంద్రమూర్తి దూతగా వచ్చింది. ఆ వచ్చినటువంటి వానరం ఈ లంకా పట్టణాన్ని అంతటి కాల్చేస్తుంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ భీతితో గుండెలు బాదుకుని శోకిస్తుండగా నాకు స్వప్నంలో దర్శనమైంది. కాబట్టి నేను కన్నటువంటి స్వప్నం నిజము అనడానికి ఆధారం ఏమిటంటే అదిగో సీతమ్మ ఎడమ కన్ను అదురుతోంది, ఎడమ భుజం అదురుతోంది, ఎడమ తొడ అదురుతోంది. కాబట్టి ఈ తల్లికి శుభం ఉంది, ఈ తల్లికి శుభం ఉంది అని మీరు నమ్మారు కనుక ఈ తల్లి వలన మీరు ఆపద పొందకూడదు అనుకుంటే ఉన్నవాళ్ళు ఉన్నట్టే ఒక్కసారి తప్పు తెలుసుకున్నారు కాబట్టి భూమి మీద పడిపోండి. తనంత తాను కింద జాగ్రత్తగా మోకాళ్ళు ఉంచి పడిపోతే దండం పెట్టినట్టు, రెండు చేతులు కలిపితే నమస్కారం పెట్టినట్టు, ప్రవర చెబితే అభివాదం చేసినట్టు,
కర్ర ఇలా పడిపోతే, పట్టు విడిచిన కర్ర పడిపోయినట్టు పడిపోతే ప్రణిపాతం చేసినట్టు. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకత్మజ అలమేష పరిత్రాతుం రక్షస్వో మహతో భయాత్. ఒక్కసారి మీరు కానీ స్వర్ణదండం పడ్డట్టు నేల మీద పడిపోయారా, ఆ తల్లి మిమ్మల్ని కాపాడుతుంది. కారుణ్యమూర్తి, నేను మీతో చెప్పింది ఇదే, ధ్యానంలో అవి రాముడే అయింది, సీతారాములు అభేదం. కాబట్టి చూడండి, నేను చెప్పింది యథార్థం. పక్షీచ శాఖా నిలయం ప్రవిష్ట పునఃపునశ్చోత్తమ సంతమాది సుస్వాగతాంగాచముదీరయాన పునఃపునశ్చోదయతీవ హృష్ట. అదిగో ఆవిడ కూర్చున్నటువంటి ఆ శిశుపా వృక్షం మీద ఆ తల్లి ఏ చెట్టు కింద కూర్చుందో ఆ చెట్టు మీద ఒక పక్షి కూర్చుని అరుస్తోంది. అలా పక్షి అరిచింది అంటే తొందరలో ఈ తల్లి శుభాన్ని పొందబోతోంది, రామ సమాగమాన్ని పొందుతుంది, పట్టాభిషేకాన్ని పొందుతుంది. ఈ తల్లి వల్ల ఆపద రాకూడదు అనుకుంటే మీ అందరూ నమస్కారం చెయ్యండి అండి. తతస్సా హిరిమతి బాల భర్తుర్ విజయహర్షిత అవచోద్యతి తత్తధ్యం భవేయం శరణం శివ. ఆ తల్లి తతస్సా హిరిమతి బాల, ఎంత గొప్ప మాటలు వేసేస్తారు, శ్రీ విద్యా సంప్రదాయంలో ఉన్న రహస్యాన్ని తీసుకొస్తున్నారు మహర్షి ఇక్కడికి. హిరిమతి బాల ఆవిడ ఒక్కసారి లజ్జ పొందినదై, సంతోషాన్ని పొందినదై, భర్త యొక్క విజయాన్ని మనసులో ఆకాంక్షించినదై, అది యథార్థమగుగాక అని సంకల్పించినదై, త్రిజట కన్న కల నిజమవుతుందని విశ్వసించినదై, వెంటనే కింద పడిన రాక్షస స్త్రీలతో అంది, ఈ స్వప్న విశేషములు నిజమైన నాడు మీ అందరికీ నేను అభయం, మిమ్మల్ని ఎవ్వరూ చెనకరు, మీ ప్రాణములకు నా రక్ష అన్నా తల్లి. ఇది సీతమ్మ తల్లి యొక్క అనన్య సామాన్యమైన అనుగ్రహం. ఇంతసేపు ఇంత బాధ పెట్టిన వాళ్ళని అనుగ్రహించడానికి తల్లి సిద్ధంగా ఉంది. ఎన్ని పాపాలు చేశానని నువ్వు బెంగ పెట్టుకోకు, ఒక్కసారి సీతమ్మ ముందు నువ్వు పడిపోగలిగితే నీ పాపాలన్నింటినీ క్షమింపజేయడానికి సీతమ్మ సిద్ధంగా ఉంది అని మహర్షి యొక్క సందేశం. అటువంటి స్వరూపాన్ని మనకి ఆవిష్కరింపజేశారు. ఒక మంగళాన్ని చేరకుండా సీతమ్మ శోకిస్తున్న ఘట్టం దగ్గర ఆపకూడదు కనుక మీకు కొద్దిగా ఇబ్బంది కలుగుతోంది, అలా కూర్చోపెట్టేశారని తెలుసున్నా మిమ్మల్ని క్లేశానికి గురి చేసి నేను చెప్పవలసి వచ్చింది. నేను మీకు కల్పించిన అసౌకర్యమునకు నేను మన్నింపబడినగాక. స్వప్న వృత్తాంతాన్ని విన్నటువంటి సీతమ్మ తల్లి కొంత ఉపశాంతిని పొందింది, సంతోషాన్ని పొందినటువంటి ఆ తల్లి తరువాత మళ్ళీ భయోద్వేగానికి లోనైంది. ఎందుకు భయోద్వేగం? అక్కడ రాక్షస స్త్రీలు కూడా ప్రణిపాతం చేసినట్లే కదా నిన్న చెప్పిన పరిస్థితిని బట్టి. మహర్షి వాల్మీకి రామాయణంలో కథ చెప్పడం ఎలా ఉంటుందంటే, చిన్నపిల్లవాడు సరిగ్గా అర్థం చేసుకోలేడేమోనని ప్రతి విషయాన్ని వివరించిన తాతగారిలా చాలా అందంగా వివరణ చేస్తూ చెప్తారు. కాబట్టి ఆయన అంటారు, సారాక్షసీ మధ్య గతాచ భీరుః వాగ్భిర్భృశం రావణ తర్జితాచ కాంతార మధ్యే విజనీ విసృష్ట బాలీవ కన్యా విలలాప సీత. రావణ తర్జితాచ, ఇప్పటికి రాక్షస స్త్రీలు మారి ఉండవచ్చు కానీ మారవలసిన వాడు ప్రధానంగా ఒకడు ఉన్నాడు, ఆయన రావణాసురుడు. ఆయన మారతాడన్న ఆశ కూడా లేదు. ఇప్పటికి వాళ్ళు మౌనం వహించినా, ఇప్పటికి వాళ్ళు సీతమ్మ పట్ల ఆనుకూల్యతని ప్రకటించినా, ఆమెకి నమస్కరించినా, ఈ విషయం రావణాసురుడికి తెలిస్తే వాళ్ళని అక్కడి నుంచి తీసేస్తాడు. తీసేసి ఇంకా అంతకన్నా కఠినంగా ప్రవర్తించగలిగిన వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెడతాడు. తప్ప వాళ్ళు వెళ్ళిపోయినంత మాత్రాను, అక్కడ ఉన్న కొద్ది మంది మారినంత మాత్రాను, ఒక్కసారి నమస్కారం చేసినంత మాత్రాను, త్రిజటా స్వప్న వృత్తాంతానికి ప్రభావితులై ఒక నమస్కారం చెయ్యడం వల్ల సీతమ్మ తల్లి జీవితంలో ఆవిడ ఉన్న పరిస్థితుల్లో ఒక మౌలికమైన మార్పు వస్తుంది అని చెప్పడం కష్టం. ఇది ఆవిడ పట్ల మీరు జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు ఆవిడ పూర్తి స్థాయిలో ప్రశాంతత పొందడానికి అనువైన వాతావరణము అనుగూడినట్లు కాదు. కారణం ఒక్కటే, మహర్షి చాలా స్పష్టంగా చెప్తుంటారు, సారాక్షసీ మధ్య గతాచ భీరుః వాగ్భిర్భృశం రావణ తర్జితాచ కాంతార మధ్యే విజనీ విశిష్ట బాలీవ కన్యా విలలాప సీత. ఎవరో భయపెట్టి వెళ్ళిపోయారనుకోండి, చూడండి నేను చేస్తాను అని, చిన్నపిల్ల అది తలుచుకు తలుచుకు భయపడుతుంది. ఇప్పటికీ పరిస్థితి బాగున్నా, ఏం పర్వాలేదులే నాన్న, నీకేం పర్వాలేదు, నేను ఉన్నాను కదా అన్నా,
పిల్ల దేనికి భయపడి ఏడుస్తుందంటే, రేపు నేను స్కూల్ నుంచి వచ్చేటప్పుడు నాన్నగారండి మీరు ఉండరు కదా, మీరు ఆఫీసులో ఉంటారు కదా, నేను ఒక్కదాన్ని వచ్చేటప్పుడు కనపడి మళ్ళీ ఏమైనా అంటే అంటుంది. పిల్ల ఎలా భయపడుతుందో, బాలీవ కన్యా విలలాప సీత, ఒక చిన్న పిల్ల తలుచుకు తలుచుకు భయపడినట్టు. రావణ తర్జితాచ, రావణుడు ఇలా వీలు పెట్టి చూపించి మాట్లాడి వెళ్ళాడే, 2 నెలల లోపల నువ్వు నా పాంపు చేరకపోతే నిన్ను సంహరించిన ఉదయ పలహారంలో స్వీకరిస్తానని. ఆ మాట జ్ఞాపకానికి వచ్చి, నా జీవితంలో సుఖమన్న మాటకి శాంతి అన్న మాటకి అవకాశం లేదా అని ఆవిడ మళ్ళీ దుఃఖము యొక్క ఉద్వేగమునకు లోనైంది. రకరకాలుగా మనసులో తర్జించుకుంటుంది, చర్చించుకుంటుంది. చర్చించుకుని ఆవిడ అంటుంది, నూనంసకాలో మృగరూపధారి మామల్ప భాగ్యాం లులుభేతదానీం యత్రార్యపుత్రం విసర్జమూఢ రామానుజం లక్ష్మణ పూర్వజంచ. ఈ శోకమునకు హేతు ఎక్కడుందో అటువైపుకి ఆవిడ మనసు మళ్ళింది. సహజం కదండి, ఒక ఉద్వేగం కలిగితే ఇది ఎందుకు కలిగింది అన్న పూర్వాపర విచారణ వైపుకి దాని మొదళ్ళని అన్వేషించడం జరుగుతుంది. ఆవిడ ఇప్పుడు ఒక విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటోంది. నూనం సకాలో మృగరూపధారి మా మల్పభాగ్యాం లులుభేత దానీయం అంది ఆవిడ. కాలము నన్ను మోసగించింది, నన్ను లోభపెట్టింది. ఏ రూపంలో మోహపెట్టింది, లోభపెట్టింది అంటే ఒక మృగం రూపంలో నన్ను వంచింది. ఎందుకంటే ఇందులో ఒక చమత్కారం ఉంది. ఆవిడ దోషాన్ని రావణుడి మీద పెట్టట్లేదు, దోషాన్ని మారుచుడి మీద పెట్టట్లేదు. కాలః కలయతామహం అంటాడు గీతాచార్యుడు భగవద్గీతలో. నేను లెక్కలు కడుతున్నాను కాలస్వరూపంలో అంటాడు. అంటే వీడు గతంలో చేసిన పుణ్యమేమి, లెక్క కట్టి ఒక సుఖాన్ని ఇస్తాడు. వీడు గతంలో చేసిన పాపమేమి, లెక్క కట్టి దుఃఖాన్ని ఇస్తాడు. ఆయన సుఖాన్ని ఇద్దామన్నా కాలంలోనే ఇస్తాడు, దుఃఖం ఇచ్చినా కాలంలోనే ఇస్తాడు. కాలంలో ఈశ్వరుడు దుఃఖాన్ని సుఖాన్ని ఇచ్చేటప్పుడు ఆపు చెయ్యగలిగిన శక్తి మీకు నాకు లేదు. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖ దుఃఖయోహో నరాణం పరతంత్రాణం పుణ్య పాపానుయోగత అంటాడు వ్యాసుడి దేవి భాగవతంలో. కాలము బహు బలవత్తరమైనటువంటి స్వరూపము. ఆ కాలంలో మనిషి ఇవాళ ఏడుస్తాడు, రేపు నవ్వుతాడు, ఎల్లుండి ఏడుస్తాడు, ఆవులెల్లుండి నవ్వుతాడు. నవ్వించి ఏడ్పించడానికే కాలం అనేటటువంటిది అలా నడుస్తూ ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే చితక్ కొట్టేసి మొహం మీద నీళ్లు తల్లి కాసిన మంచినీళ్ళు ఇచ్చినట్టు, మళ్ళీ వాడు దెబ్బలు తినడానికి సిద్ధపడడానికి వీలుగా కాస్త ఏదో పలహారం పెట్టి కొంచెం వాడు 1 గంట పడుకుని లేచిన తర్వాత మళ్ళీ కొట్టినట్టు. కాలం ఏం చేస్తుందంటే పాప ఫలితాన్ని ఇవ్వాలి, పుణ్య ఫలితాన్ని ఇవ్వాలి. కేవల పాప ఫలితాన్ని ఇచ్చినా తట్టుకోలేడు, కేవల పుణ్య ఫలితాన్ని ఇస్తే మీరు పట్టుకోలేరు. ఎందుకో తెలుసండి, కేవలం పుణ్య ఫలితం ఇచ్చారనుకున్న మహాత్ములు ఉంటారు. నేను వాళ్ళ జోలికి కానీ వాళ్ళ గురించి కానీ నేను మాట్లాడలేదు. చాలా ఐశ్వర్యం ఉంటుంది కానీ వాళ్ళు వంగినట్టు ఎవరు వంగలేరు. చాలా ఐశ్వర్యం ఉంటుంది, వాళ్ళు చేసినట్టు ఈశ్వర కార్యం ఎవరూ చెయ్యలేరు. అది భక్తి, అది వినయం, అది కేవలం ఈశ్వరానుగ్రహం. ఎక్కడ అహంకరించడానికి హేతువు ఉండి కూడా అహంకరించట్లేదో అక్కడ ఈశ్వరానుగ్రహం పరిపుష్టమై ఉన్నది అని గుర్తు. అందుకే దాన్ని నువ్వు పాడు చేయకూడదు అంటే నువ్వు పొగడకుండా ఉండవు అని చెప్పింది శాస్త్రం. నిజంగా నువ్వు త్రికరణ శుద్ధిగా ఆయన వృద్ధిలోకి రావాలని కోరుకున్న వాళ్ళవైతే ఎన్నడూ పొగడదు. చాటున పొగుడు, చాటున పొగుడు నీ మనసులో ఈశ్వరుడి దగ్గర ప్రార్థన చెయ్యి. ఆయన ఇంకా అలా వృద్ధిలోకి రావాలి. ఈశ్వర ఎక్కడ ప్రవాహం ఉంటుందో అక్కడికి నీరు పెడితే అందం ఉంటుంది. ప్రవహించని చోటికి నీరు వెళ్ళి ఉపయోగం ఏముంటుంది? ఎక్కడ ఈశ్వర కార్యమునందు విచ్చించడానికి సిద్ధంగా ఉంటాడో అక్కడ ఐశ్వర్యం కలగాలని మీరు ప్రార్థన చేయాలి. తప్పు కాదు, ఎందుకో తెలుసండి, అది లోకోపశాంతికి ఈశ్వర కార్యానికి పనికొస్తుంది. 5 పైసలు ఈశ్వరుడి గురించి సమాజం గురించి విచ్చించని వాడు నీకు నమస్కారం చేశాడని నీవింకా వాడికి ఐశ్వర్యం కలగాలని ఆశీర్వచనం చేయొచ్చా అంటే నీ విజ్ఞత మీద ఆధారపడదు. నీవు ఆశీర్వచనం చేసేటప్పుడు ఆయన వలన ప్రయోజనమేమి, ఆయన వినయమేమి, ఈ రెండూ పరిశీలించవలసి ఉంటుంది. దీన్ని బట్టి ఆశీర్వచనం చేయాలి తప్ప పొగడ్డం అన్నది ఎప్పుడూ చేయకూడదు. మీరు చాలా గొప్పవారండి, చాలా బాగా చేస్తున్నారండి, మీరు అదే పనిగా పొగిడారనుకోండి, ఆయనకి లేని అహంకారం మీరు తెచ్చిపెట్టినట్టు, ఆయన పతనాన్ని మీరు తీసుకొచ్చినట్టు అవుతుంది.
ఎప్పుడూ పొగడకూడదు. పొగడడం చాట్న, ఆశీర్వచనం గుప్తం, ప్రార్థన గుప్తం, లోపల కోరుకో అంతే. ఈశ్వర ఆయనకు అభ్యున్నతిని కృపచేయి అని త్రికరణ శుద్ధిగా ఈశ్వరుడు. అది పెద్దలు నడవవలసినటువంటి మార్గము అని మనకి విజ్ఞులైనటువంటి వారు చెప్తూ ఉంటారు. కాబట్టి ఆవిడ అంటోంది, కాల రూపంలో వచ్చింది నాకు, కాలమే మృగం రూపంలో వచ్చింది, వచ్చి నన్ను లోభ పెట్టింది. అయితే ఇన్నాళ్ళు రాముడుంటే చాలు, నాకు ఇంకేం అక్కర్లేదని ఐశ్వర్యమే వదిలేసిన దాన్ని, అంతఃపురమే వదిలేసిన దాన్ని, పరిజనాన్ని వదిలేసిన దాన్ని, బంధుజనాన్ని వదిలేసిన దాన్ని, అత్తమానాలను వదిలేసిన దాన్ని, లక్ష్మణస్వామి వద్దు వదినా నా మాట విను అని మారీచుడు అని స్పష్టంగా చెప్తున్నా. ఇప్పుడు కాకపోతే రేపు పొద్దున్న అరణ్యవాసం అయిపోయిన తర్వాత అంతఃపురానికి వెళ్ళినప్పుడు చూడడానికి బాగుంటుందా మృగం, మీరు ప్రాణాలతోనైనా తెండి చంపైనా తెండి అని ఎందుకు పంపించినట్టు. అంటే కాలము నన్ను లోభ పెట్టింది ఈ కష్టాన్ని అనుభవింపచేయడానికి. కారణం మా అల్పభాగ్యం, నేను పూర్తి స్థాయిలో సుఖాన్ని పొందడానికి యోగ్యతను కలిగిన దానను కాను. ఇది ఒక సాధకుడైనటువంటి వాడు కష్టంలో ఉన్నప్పుడు తనని తాను చక్కగా సమాధానపరుచుకునేటటువంటి ఒక గొప్ప స్థితి. అంటే ఇతరుల మీదకి నెపం నెట్టకుండా తనని తాను విచారణ చేసుకునేటటువంటి ఒక అత్యద్భుతమైన ప్రక్రియ. కాబట్టి నూనం సకాలో మృగరూపధారి మా అల్పభాగ్యం నిరుభేతదాని ఎత్రార్యపుత్ర విసర్జ మూఢ. ఎత్రార్యపుత్ర, ఒక మృగం కోసం నేను రాముణ్ణి వదిలేశాను. వదిలేయడం ఎలా వదిలేశాను? రాముణ్ణి వదిలేయలేదు. రామానుజం లక్ష్మణ పూర్వజంచ, వదలడంలో ఒక తప్పు మార్గంలో వదిలేయడం. రాముణ్ణి ఆవిడ ఎప్పుడు వదిలేసింది? రాముణ్ణి ఆవిడ ఎప్పుడు వదిలేయలేదు. మృగం కోసం పింకి పట్టు పట్టడం తప్పయింది. కానీ రాముడు తాను శారీరకంగా అక్కడ లేకపోయినా రక్షణ మాత్రం ఉంచాడు. ఏ రూపంలో? లక్ష్మణస్వామి రూపంలో. తను రాముణ్ణి వదిలిపెట్టుకోవడం ఎవరిని వదిలిపెట్టి చేసింది? లక్ష్మణుణ్ణి పంపించి చేసింది. అప్పటికా పరిస్థితిలో సీతమ్మది తప్పు లేదని మీరన్నా, లక్ష్మణస్వామి వెళ్ళిపోయేటట్టు మాట్లాడిన మాటలో వ్యగ్రత పాళ్ళు కొంచెం ఎక్కువ ఉన్నాయేమో, అది కత్తి కొడుకుతూ ఉండొచ్చు. కాబట్టి రామానుజం లక్ష్మణుణ్ణి వదిలేనే, అది రాముని వెనకనున్న వాడిని వదిలిపెడితే లక్ష్మణ పూర్వజించ, లక్ష్మణుడికి ముందు పుట్టిన వాడికి దూరం అయ్యాడు. ఎంత గొప్ప శ్లోకం అండి నిజంగా. ఎత్రార్యపుత్ర విసర్జ మూఢ, మూఢురాలనై నేను ఆర్యపుత్రుణ్ణి రాముణ్ణి వదిలిపెట్టాను. రాముణ్ణి నేను ఎన్నడూ వదలలేదు, కానీ రామానుగ్రహాన్ని లక్ష్మణస్వామి రూపంలో ఉంచినప్పుడు అది వదిలేయడమే రాముణ్ణి వదిలేయడం. ఈశ్వరానుగ్రహం మీకు ఎలా కలుగుతుందో తెలుసా అండి? ఈశ్వరానుగ్రహం ఈశ్వరుని యొక్క భక్తుల రూపంలో, ఈశ్వర ప్రసాద రూపంలో, ఈశ్వర నిర్మాల్య రూపంలో మీ దగ్గరికి వస్తుంది. మీకు ఏదో అభ్యున్నతి ఇవ్వాలి అనుకున్నాడు అనుకోండి సర్వేశ్వరుడు, మీకు ఏదో ఒక గొప్ప ఫలితాన్ని ఇవ్వాలండి, అనే సామాన్యమైంది కాదు, ఏదో చాలా పెద్ద ఫలితం ఇవ్వాలి అనుకుంటున్నాడు. ఏం చెయ్యాలి? తనని నమ్ముకున్న వాడికి మీతో ఇంత అన్నం పెట్టించాడు. ఇప్పుడు ఆయన తిన్నాడు అనుకోండి, ఇప్పుడు మీరు చేసే కొన్ని కోట్ల యజ్ఞయాగాదుల కన్నా దాన్ని ఈశ్వరుడు ఎక్కువ చూస్తాడు. నన్ను నమ్ముకున్నవాడు పట్టాడు అన్నం తిన్నాడు ఈయన దగ్గరని, అది వేసుకుంటాడు ఖాతాలో. ఈశ్వర నిర్మాల్యం మీకు వస్తుంది, ఏదో ఒక గొప్ప ఈశ్వరుడి మెడలో అలంకారం చేయబడిన ఒక హారాన్ని మీకు ఇస్తారు. మీరు తీసుకెళ్లి వెంటనే మీ కారు కేసారనుకోండి, ఉపద్రవం వస్తుంది. దుర్వాసో మహర్షి ఇచ్చిన మాల తీసుకెళ్లి ఇంద్రుడు ఐరావతం మీద వేస్తే కదా ఉపద్రవం తెచ్చుకున్నాడు. మీరు దాన్ని వాసన చూసి కళ్ళకద్దుకొని స్వీకరించి పక్కన పెట్టుకోవడమో ఇంటికి తీసుకెళ్లడమో లేకపోతే నీటిలో విడిచిపెట్టేయడమో ఏదో చేయవలసి ఉంటుంది. అంతేకాని మీరు దాన్ని తీసుకెళ్లి హేయమైన ప్రయోజనానికి వాడుకుంటే, ఈశ్వరానుగ్రహం కలగడం ఒక ఎత్తు, దాన్ని మీరు నిలబెట్టుకోవడం ఒక ఎత్తు. ఇది మీరు జాగ్రత్తగా చూడాలి, కలుగుతుంది. కానీ ఒక్కొక్కరు ఏం చేస్తారో తెలుసా అండి, తెలుసుకోలేరు నాకు కలిగిందని విడిచిపెట్టేసుకుంటారు. ఆ విడిచిపెట్టుకుంటే ఏమవుతుందంటే, రాదు అది అలా నిలబడడం కుదరదు, మళ్ళీ జారిపోతుంది. చాలా మంది విషయాల్లో జరిగి, ఇప్పుడు నేను ఆ ఒక్క కోణంలో ఉపన్యాసాన్ని తిప్పడం చాలా సమయాన్ని తీసేసుకుంటుంది, కానీ మీరు దాన్ని గమనించవలసి ఉంటుంది. మీకు ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, ఈశ్వరుడు ఎన్నడూ మీ దగ్గరికి ఈశ్వరుడిగా రాడు.
రామచంద్రమూర్తి రావాలంటే మీ దగ్గరికి ఏం కోదండం పట్టుకుని వస్తాడు అనుకుంటున్నారా? అలా ఏం రాడు. రాముడు రావాలి అనుకుంటే మీరు బాగా పరాకుపడడానికి అవకాశం ఉన్నప్పుడే వస్తాడు. వచ్చి అప్పుడు అడుగుతాడు ఏదో, మీరు అప్పుడే విసుక్కుంటాడు, ఆయన నవ్వేసి వెళ్ళిపోతాడు. మీరప్పుడు కానీ గ్రహించుకుని పెట్టగలిగారు అనుకోండి, మీరు పెట్టిన దానికి అక్షయ ఫలితాలు ఇచ్చేస్తాడు ఈశ్వరుడు. ఈశ్వరుడు ఎప్పుడు వచ్చినా అలాగే వస్తాడు. అందుకే ఈశ్వరానుగ్రహము ఎవరి ఎందు ఉన్నదో ఒక ఈశ్వర ప్రసాదమైన పువ్వు. అలా వెళ్ళిపోతుంటే మీకు ఒక పువ్వు కనపడింది అనుకోండి, ఈశ్వర పాదముల మీద ఉండవలసిన పువ్వు ఓ తల్లి తలలో పెట్టుకుంది. అది ఆమె చూసుకోలేదు, ఆవిడేం కావాలని కింద పడేదిగా పువ్వు, కింద పడిపోయింది. ఇప్పుడు మీరు ఆవిడ తలలోంచి పడిపోయిందని మీరు వదిలిపెట్టేయకూడదు, మీరు దాన్ని తీసి కళ్ళకత్తుకుని పక్కన పెట్టేయాలంటే. మీ ముందు సీతమ్మ నడుస్తోంది, సీతమ్మ తలలోంచి పువ్వు జారి పడింది, మీరేం చేస్తారు? ఎవరినైనా తొక్కనిస్తారా? అమ్మో మా అమ్మ మా తలలోంచి పడిందని కళ్ళకద్దుకుని ఓ పక్కన పెట్టరు? అంతే మీ భావన. భావనా మాత్ర సంతుష్టాయై నమో నమః. మీరు దాన్ని పొందడం చాలా విచిత్రంగా ఉంటుంది. మీరు చేసేటటువంటి ఒక్కొక్క పని వలన ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. దాన్ని మీరు అన్వయం చేసుకోవడంలో ఉంటుంది. అందుకని కదండి సుందరకాండ అయింది. లేకపోతే ఈశ్వర ప్రసాదం అండి, నువ్వు పువ్వు ఇచ్చారనుకోండి, ఎక్కడ ధరించాలి మీరు దాన్ని? తల మీద పెట్టుకోవాలి. అంతేగాని ముందే తీసుకెళ్లి చెవులో పెట్టుకోకూడదు. చెవులో పెట్టుకోమని ఎక్కడా లేదు, ఏ మంత్రంలోనూ లేదు. చెవులో ఎందుకు పెట్టుకుంటాడంటే తల నుంచి కింద పడిపోతుంది కాబట్టి. కానీ ముందు ఎక్కడ పెట్టుకోవాలి? కళ్ళ కత్తుకుని తల మీద పెట్టుకోవాలి. ఒకసారి పెట్టుకుని అప్పుడు తలకి జుత్తే లేదు, అది కింద పడిపోతుంది అనవసరంగా ఎక్కడన్నా తొక్కుతారేమో అనుకుంటే, నువ్వు ఇంకా ఉంచుకుందాం అనుకుంటే చెవిలో పెట్టుకోవాలి. చెవిలో కూడా స్థిరత్వం ఉండదు, కళ్ళలో ఉన్నవాడికి అసలు ఉండదు. వాడు ఇలా అంటాడు, అది గుడి పడిపోతుంది. కాబట్టి మళ్ళీ ఒక భద్రమైన స్థానం నీకు కనపడగానే తీసి ఎవరు తొక్కరన్న చోట ఉంచేసేయాలి. ప్రసాదం శిరసా గృహామి, నేను ఈశ్వర ప్రసాదమును శిరస్సునందు ధరించుతున్నాను. అంతేకాని చెవులో పెట్టుకుంటున్నానని మంత్రాలు లేవు. కాబట్టి మీరు దాన్ని ఎలా శాస్త్రం చెప్పిందో దాన్ని మీరు అలా పొందడంలో ఉంటుంది. శ్రద్ధ సాశ్రద్ధ కథితా సిద్ధి యయా వస్తువులభ్యతే, దాని వలన మీకు ప్రసాదం అనుగ్రహాన్ని ఇస్తుంది. ఈశ్వర ప్రసాదం ఇస్తున్నారండి అన్నారు అనుకోండి, మీరు తీసుకోవాలి, తప్పకుండా తీసుకోవాలి. ప్రసాదమే అనుగ్రహం. ప్రసాదాన్ని వదిలిపెట్టి మీరు వెళ్ళిపోయారనుకోండి, అనుగ్రహాన్ని విడిచిపెట్టేసినట్టు. కాబట్టి సీతమ్మ అంటోంది, నేను రాముణ్ణి వదిలిపెట్టలేదు, కానీ రాముడు ఎందుకు జారిపోయాడు? రాముడు తన అనుగ్రహాన్ని ఏ రూపంలో ఉంచాడో దాన్ని నేను వదిలిపెట్టేశాను. అది నన్ను ఒక పట్టాన వదిలేది కాదు, తనంత తాను వెళ్ళిపోవడం తప్ప నిలబడడానికి వీలు లేనటువంటి పరిస్థితిని కల్పించాను. నేను ఆనాడు మాట్లాడిన మాటలలో కించిత్ వ్యగ్రతా దోషం ఎక్కువే ఉందేమో, అంత మాట్లాడకుండా ఉండవలసిందేమో. ఇప్పుడు ఆవిడ పరివేదన చెందుతోంది ఆ తల్లి. చాలా మంచి స్థితి. నేనైతే వ్యక్తిగతంగా సీతమ్మ తల్లి ఆనాడు ఉన్న పరిస్థితుల్లో ఆవిడ మాట్లాడడాన్ని నేను ఎంత మాత్రమూ తప్పుపట్టను. నేను అరణ్యకాండ చెప్తున్నప్పుడే సమర్థించాను, నేను వ్యక్తిగతంగా అది దోషము అని ఒక్కనాటికి అంగీకరించాను. కానీ ఒక వ్యక్తి తాను మాట్లాడిన మాట వల్ల అవతల వాళ్ళు ఖేదపడ్డారేమో అని ఆలోచన చేయడాన్ని మాత్రం తప్పుపట్టడానికి వీల్లేదు. అది సౌశీల్యం, చాలా గొప్ప లక్షణం, అది చాలా మంచి పరిస్థితి కదండి. అరే నేను అన్నానని వాళ్ళు బాధపడ్డారేమో అని ఆలోచించగలగడం ఒక ప్రజ్ఞా విశేషం, ఇతరుల గురించి ఆలోచించగలిగినటువంటి నేర్పరితనం. కాబట్టి తల్లి అంటోంది, నూనంసకాలో మృగ రూపధారి మా అల్పభాగ్యాం నులుభే తదానీం యత్రార్యపుత్రం విసర్జమూఢ రామానుజం లక్ష్మణ పూర్వజంచ హా రామ సత్యవ్రత దీర్ఘబాహో హా పూర్ణచంద్ర ప్రతిమానవక్త్ర హా జీవలోకస్య హిత ప్రియశ్చ వధ్యాం నమాం వీత్సిహి రాక్షసానాం. ఓ రామ, మీరు సత్యవ్రత సత్యము వ్రతముగా కలిగిన వాడ, దీర్ఘబాహు చాలా పొడుగైన చేతులున్నవాడ, అంటే రక్షించగలిగిన సమర్థత కలిగిన వాడ. హా పూర్ణచంద్ర ప్రతిమాన వక్త్ర, పూర్ణచంద్రుడు ఎలా ఉంటాడో అటువంటి ముఖము కలిగి అవతల వారిని ప్రసన్నముగా ఉంచగలిగినటువంటి దర్శనము కలిగినటువంటి వాడ. జీవలోకమునకంతటికీ కూడా హితమును ప్రియమును చేయగలిగినటువంటి వాడ, నన్ను రాక్షసులు వధించబోతున్నారు, నీకు ఈ విషయం తెలియదు కదా. నీ యందు అత్యంత ప్రీతి కలిగిన దానిని
నీకు అత్యంత ప్రీతి కలిగిన దానిని రాక్షసులు వధిస్తున్నారు. నీ ఎందు రక్షించగలిగిన సమర్థత ఉంది, కానీ నాకు రక్షణ దొరకట్లేదు. ఎందుకు ఎందుకు దొరకట్లేదు? నేను ఇక్కడ ఉండిపోయానని నీకు తెలియదు కదా. ఎంత అంటే ఆవిడ నింద దగ్గరికి వెళ్ళలేదు. కానీ మీరు ఒక్కటి గమనించాలి, ఇది ఎలా ఉంటుందంటే వ్యగ్రత భగవంతుడి వైపుకి వెళ్ళడం కూడా అభ్యున్నతి హేతువే, అన్ని వేళలా కూడా కాదు. ఉపాసన తీవ్రత ఎందు సాధారణంగా ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి భగవంతుణ్ణే నిలదీయడం అనేటటువంటిది ఉంటుంది. ఎందుకనంటే మీరు చూడండి, ఎక్కడ ప్రీతి ఎక్కువ ఉందో అక్కడే ఈ నిలదీయడం అన్న లక్షణం ఉంటుంది. అనుమానం కూడా ఎక్కడ ఉంటుందో తెలుసా అండి? అనుమానం అంటే నా ఉద్దేశంలో పిచ్చి పిచ్చి అనుమానాలని కాదు, నేను అటువంటి వాటి గురించి నేను మాట్లాడలేదు. శంక అంటే క్షేమ సంబంధమైన శంక ఎక్కడ ఉంటుందంటే ప్రీతి ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ శంక ఉంటుంది. పిల్లల ఎందు ప్రీతి ఎక్కువ ఉంటే పిల్లలు రావడం కొంచెం ఆలస్యమైతే బెంగ ఉంటుంది మనసులో. తల్లి విషయంలో ఇది మరింత బాగా తెలుస్తుంటుంది. అమ్మ ఎందైతే ఆయన ఏదో టీవీ చూస్తూ కూర్చుంటాడు పర్వాలేదు, ఆవిడ మాత్రం ఎందయింది ఇంకా పిల్లాడు రాలేదు, ఎందయింది ఇంకా పిల్లాడు రాలేదు అని తిరుగుతుంటుంది. ఎందుకంటే రాశీభూతమైన ప్రేమ తల్లి కనుక ఇంకొక అరగంట దాటితే వీడికి ఏం అవలేదు కదా అంటూ. అంటే శంక ఎందుకు వస్తుంది అంటే ప్రేమ వలన వస్తుంది. కాబట్టి ఇది క్రమక్రమంగా పెరుగుతుంది ఈ భావన. నన్ను రాముడు రక్షించలేదు అన్నది ఆవిడ ఎందు ఈ వ్యగ్రత ఎటువైపుకి వెళ్ళిపోతుందంటే క్రమంగాను చెయ్యి నేను చేసిన ఉపాసన వ్యర్థమైపోయి అన్న స్థితి వైపుకి వెళ్ళిపోతుంది. ఏ భక్తుడి హృదయంలోంచి వెళ్ళినా అలాగే వెళుతుంది. ఒక భార్య భర్త నుంచి రక్షణ కోరుకున్నది, ధర్మమునకు కట్టుబడినది, తన భర్త చేతనే తాను రక్షింపబడాలనుకున్నది, ఒకనాడు ఏం చేస్తుంది? ఆయన్నే దెబ్బలాడుతుంది. అప్పుడు మీరు దెబ్బలాడడంలో ఉన్న ప్రీతిని గమనించాలి. ఇది భర్తృత్వంలో ఉన్న గొప్పతనం. అందుకని పెద్ద ఆయనకి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఎన్నడూ భార్య ఇలా చేతులు కట్టుకుని నించుంటే అసలు అది దాంపత్యం కాదు, ఒక్కనాటికి దాంపత్యం కాదు, అందులో ఏదో తేడా దాంపత్యం అని గుర్తు. భార్య ఎప్పుడో అప్పుడు భర్తని నిలదీయాలి, ఆయన్ని దెబ్బలాడాలి. అంటే ఏమండి మీరు ఏమిటి బోధ చేస్తున్నారు మాకు అనుకోకండి. నా ఉద్దేశం ఇప్పుడు ఏదో వ్రతం కింద పెట్టుకుని ఇవాళ రాత్రే ప్రారంభం చేయమని కాదు. ఇప్పుడు ఏదో మనసు ఇబ్బంది పడుతుంది, ఇబ్బంది పడి ఆ బాధ కలిగినప్పుడు భర్తని ఏ సుఖపడ్డాను మీ వల్ల, ఏం సుఖపెట్టారు, ఎప్పుడు ఇంతే అందనుకోండి. మీరు దాన్ని ఇంగ్లీష్లో ఇన్ బిట్వీన్ ది లైన్స్ అంటారు. దాన్ని యథాతథంగా అలా తీసుకుని వెంటనే అంటే నిన్ను నేను ఏనాడో సుఖపెట్టలేదనమాట, నా వల్ల నువ్వు ఏ సుఖమో పొందలేదనమాట, అయితే పుట్టింటికి వెళ్ళిపో అనకూడదు. ఎంత ప్రేమ నా మీద ఉండబట్టి నా వలననే సుఖపడాలన్న కోరిక ఉన్నది కాబట్టి ఇంత సుఖం నా వల్ల తక్కువైతే నన్ను ఏనాడు సుఖపెట్టారు. చూసావా ఎంత ఇది ఇంకోళ్ళ వల్ల పొందలేదా ఏం? వాళ్ళ అన్నదమ్ములు గోల్డ్ పెడతారు ఆవిడికి, వాళ్ళ నాన్నగారు గోల్డ్ పెట్టగలరు, ఆవిడకి అక్కర్లేదు, ఆవిడ పుచ్చుకోదు. 10,000 రూపాయల చీర తండ్రి గారు కొనివ్వనివ్వండి, సంతోషం లేదు. భర్త 500 రూపాయల చీర కొనివ్వనండి, పరమ సంతోషం. భర్త చక్కగా ఉందో నీకు చీర అన్నాడు అనుకోండి, గజారోహణం. తండ్రి గారు అన్నదమ్ములు అందరూ చాలా బాగుందమ్మా చాలా బాగుందమ్మా, నీ మొహం ఏదో ఉందిలే అన్నాడు అనుకోండి ఆయన, ఆవిడకి ఏం ప్రీతి ఉండదు. ఇంతమందికి నచ్చింది నీకు అలాగ మాత్రం నచ్చదండి. అది భర్త భార్య యొక్క ప్రీతిని అర్థం చేసుకోవాలి ఒక్కొక్కసారి దెబ్బలాడేటప్పుడు. అంతేగాని దెబ్బలాడిందని చూడకూడదు, అది భర్తృత్వం అంటే. ఆ సమర్థత, ఆ విశాల హృదయం, ఆ అవగాహన ఉన్న చోట్ల అదొక మధురిమ. అందుకే ఆ దెబ్బలాట్లో కూడా నువ్వు మధ్యలోకి వెళ్ళద్దు అన్నారు. భార్యాభర్తల మధ్య దెబ్బలాట కూడా చివరికి మధురస్ఫూర్తి అవుతుందా నీకెందుకు? అసలు ఎప్పుడూ వీలు పెట్టకు వాళ్ళిద్దరి మధ్యలో. నువ్వు ఒక్కటే కోరు వాళ్ళిద్దరు అలా ఉండాలి కలిసి, అంతే, ఇంకొకటి లేదు దాంపత్యంలో. కాబట్టి ఎంత గొప్పగా ఆవిడ మాట్లాడుతుందంటే ఇప్పుడు వ్యగ్రత భర్త ఎందుకు పొందకపోతే ఎవరు ఎందుకు పొందుతుందండి? మరి అలా పొందకపోతే అసలు మధురిమ అన్న మాటకి దాంపత్యం అన్న మాటకి అర్థం ఏమిటి? మీ ఆవిడ మిమ్మల్ని ఎదరాడచ్చు, సీతమ్మ రాముడిని ఏమనకూడదు, ఏమిటి మీకు ఆ సంకుచితత్వం? వాళ్ళు నరుడి కథ, వాళ్ళు కూడా ఆదర్శ దాంపత్యం అంటే నేనంటాను ఆవిడ భర్తను అలా అంటాను, ఏం మీకేమో అనుమానమా? నాకైతే లేదు, అలా అంటేనే నేను ఆదర్శ దాంపత్యం అంటాను. ఆదర్శ దాంపత్యం అన్న మాట అలా ఉన్నప్పుడే బాగా పొసగుతుంది.
లేకపోతే దానికి ఏమీ అందం ఉండదు. ఇంకా మీరు ఎప్పుడూ యువర్స్ మోస్ట్ ఒబీడియంట్లీ కింద ఉంటే ఆయన సంతోషిస్తే ఆ ప్రాణకు అర్థం ఏంటండి? నేను ఏదో మంచిగా ఉండి నేను చేసి పెట్టినన్నాళ్ళు, నీ జీతం తీసుకొచ్చినన్నాళ్ళు, నాకు గౌరవం ఉన్నన్నాళ్ళు నన్ను మా ఆయనని పొగిడేసి నేను ఎప్పుడో ఒకసారి నీ మోహం నీకేం తెలుసు, నీ చెప్పినట్టు చెయ్యి అన్నాను అనుకోండి, ఇంక అక్కడి నుంచి వెంటనే నన్ను అంత మాట అనేశారు, నీ మోహం అనేశారు అని చెప్పేసి నా మీద విరుచుకు పడిపోయింది అనుకోండి మా ఆవిడ, అంటే నేను ముద్దు ముద్దుగా నా తల్లి నా బుజ్జి అన్నన్నాళ్ళు భార్య ఏదైనా ఒక్క మాట అంటే భర్తని కాను ఎందుకన్నారు, పెట్టిన ఆయనే తిట్టిన ఆయనే కాబట్టి ఏమిటి దానికి పెద్ద విశేషం ఏమిటి అందనుకోండి, అది ప్రేమకు అర్థం కదండి. అంతేగాని ఎప్పుడూ అనుకూలత అంటే ఆయన చెప్పినట్టు ఈవిడ నడుచుకోవడం మంచిది, అది కూడా పాతివృత్యమే, నేను కాదంటలేదు, కానీ అలా సీతం ఉంటేనే పాతివృత్యం అని మీరు సిద్ధాంతాలు చేయకండి, తప్పది మీ అవగాహన అనేది దోషం ఉందని గుర్తు, అది ఎప్పుడూ దోషం కాదు. స్వేచ్ఛ ఉంటుంది భగవంతుని యందు భక్తునికి, ఆ భర్త యందు భార్యకి, ఈ ఇద్దరికి ఎప్పుడు ఉంటుంది. ఈ హద్దు దాటకూడదు ఎవరి విషయంలోనో తెలుసా అండి? ఒక్క గురువు గారి విషయంలో మాత్రం శిష్యుడు దాటకూడదు. మా ఇద్దరి ప్రేమ చాలా గొప్పదని చెప్పుకోవడానికి, మా గౌరవం చాలా గొప్పదని చెప్పుకోవడానికి అప్పుడప్పుడు గురువు గారిని అంటుంటానండి, అస్సలు అనకూడదు. అనకూడదు ఎవరిని అంటే కలలో కూడా నింద చెయ్యకూడని వ్యక్తి ఒక్క గురువే. ఒక్క గురువు విషయంలోనే ఆ హద్దు, తప్ప భార్యాభర్తల మధ్య ఆపాటి మాట ఉండడం అనేటటువంటిది సహజంగా ఉంటుంది. భగవంతునికి భక్తునికి మధ్య ఎప్పుడు ఉంటుంది. ఎవడబ్బా సొమ్మ అని కులుకూచు తిరిగేవు రామచంద్ర రామదాస్ గారు అలా, అది మీరు వెంటనే అదొక మహాదోషము అని సిద్ధాంతం చేయకూడదు దాన్ని. కాబట్టి ఆవిడ అంటోంది ఇప్పుడు, అనన్యదైవత్వమియం క్షమాచ భూమౌ చ శయ్యా నియమశ్చ ధర్మే పతివ్రతాత్వం విఫలం మమేదం కృతం కృతఘ్నీష్మివ మానుషాణాం. దీనికి రాముడు పట్టించుకుంటే అసలు ఎప్పుడు రాకూడదు ఈ మాటకి. స్వీకరించగలిగిన హృదయం గొప్పదైతే భార్య ఆర్తి అర్థం అవుతుంది. కాబట్టే సుందరకాండ బహుభంగిముల సుందరకాండ దాంపత్యం ఎలా ఉండాలో నేర్పుతుంది. ఎందుకు నేర్పుతుందో తెలుసండి? ఒక కుటుంబంలో అసలు భార్యకి భర్తకి మధ్య సరి అయిన అవగాహన ఉంటే అదే ఐశ్వర్యహేతువు. ఆ ఇల్లు వృద్ధిలోకి ఎందుకు వస్తుందంటే వాళ్ళిద్దరి మధ్య అంత చక్కటి అనుబంధం ఉంటే, వాళ్ళిద్దరి మధ్య అంత చక్కటి ప్రేమ ఉంటే ఆ ఇంట్లో ఉన్న పిల్లలు కూడా మనశ్శాంతిగా ఉంటారు, బంధుగణం మనశ్శాంతిగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఆవిడ నవ్వుతూ ఆయన నవ్వుతూ ఉన్నాడు అనుకోండి, అంతకన్నా ఐశ్వర్యం ఏంటండి ఇంటికి? దంపతులు అంటే అలా ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఆ తల్లి అంటోంది, అనన్య దైవత్వం ఇయం క్షమాచ భూమౌచ శయ్యా నియమశ్చ ధర్మే. నేను భూషయ్యనం చేశాను ఇన్నాళ్ళ నుంచి, నేను నా ధర్మం ఏదో అదే పాటించాను. ఎందుకని ఆమె అయోనిజ, ఇలా పాటించాలనేం లేదు, కానీ నేను నరకాంత యొక్క ధర్మానికి నన్ను నేను కట్టుకున్నాను, పతివ్రతా ధర్మానికి కట్టుబడ్డాను, కట్టుబడి నీవే వచ్చి రక్షిస్తావని నేను ఒక పతివ్రతగా ఇన్నాళ్ళు ఇంత కష్టపడి రామా 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 అని ధ్యానం చేస్తూ ఉన్నాను. పతివ్రతాత్వం విఫలం మమేదం, నా పాతివృత్యం విఫలమైపోయింది. కారణమేమి? నువ్వు రాలేదు, నన్ను రక్షించలేదు. కృతం కృతఘ్నేష్విగ మానుషాణం, కృతఘ్నుడైన మనుష్యుడికి ఉపకారం చేస్తే ఎలా ఉంటుందో నీలాంటి భర్త పట్ల నా పాతివృత్యం అలాగే ఫలించిందండి. అధిక్షేపణ అని మీరు అనుకోకండి, ఆవిడ పరిస్థితిని మీరు ఆలోచించండి. పరిస్థితిని దృష్టిలో పెట్టుకుంటారు మీరు. ఆఫీసులో కూడా ఒక తప్పు చేశారనుకోండి, అది తప్పు అని తెలిసిన్నా కూడా వెంటనే ఉద్యోగం తీసేయడమో లేకపోతే ఇంక్రిమెంట్ కట్ చేసేయడమో ఏం చేయరు. నువ్వు ఫలానా ఫలానా తప్పు చేశావు, హెన్స్ యు ఆర్ డైరెక్టెడ్ టు ఎక్స్ప్లెయిన్ ది రీజన్స్ యాజ్ టు వై డిసిప్లిన్ రియాక్షన్ డీమ్డ్ ఫిట్ షుడ్ నాట్ బి ఇనిషియేటెడ్ అగెయిన్స్ట్ యూ. యువర్ ఎక్స్ప్లెనేషన్ షుడ్ రీచ్ ది అండర్స్టాండ్ విత్ ఇన్ 3 days ఆఫ్ ది రిసీట్ ఆఫ్ దిస్ మెమో, failing which it will be construed that you have nothing to offer and action deemed fit will be initiated and rashtar charge sheet lo nu mood role lopali tappu enduku chesavo cheppu nu aa paristhitulani cheppalekapothe cheppadaniki nee degree emi ledani bhavinchi nenu tagina kama shikshana chariya teeskuntanu antadu tappa ventane emi chariya teeskoru ippudu meer edo chepparu anukondi cheppi edo pai paristhitullo nee tappu chesanu kabatti under these circumstances a lenient view may please be taken and the memo dropped
హవెవర్ ఐ అష్యూర్ యూ సార్ దట్ ఇన్ ఫ్యూచర్ ఐ విల్ బి మోర్ కేర్ఫుల్ అని మీరు ఒక సంతకం పెట్టి ఇచ్చారనుకోండి, పై పరిస్థితుల్లో నేను ఏదో తప్పు చేశాను కానీ ఇక ముందు చేయను, కాబట్టి మీరు ఈసారికి దాన్ని తేలికగా తీసుకుని క్షమించవలసింది. అప్పుడు ఆయన కూడా ఏం చేస్తాడంటే, నువ్వు తప్పే చేశావు, హవెవర్ ఏ లీనియంట్ వ్యూ ఈస్ టేకెన్ ఇన్ ది మెమో డ్రాప్, స్టిల్ యువర్ కాషన్ టు బి మోర్ కేర్ఫుల్ ఇన్ ఫ్యూచర్ అని సంతకం పెట్టి ఇస్తాడు కదా. అంటే నేను ఇంక్రిమెంట్ ఏం కట్ చేసేది, అధికారి తలుచుకుంటే లీనియంట్ గా తీసుకోవడం అన్నది ఉంది కదా. మీ అందరూ, మీలో చాలా మంది ఉద్యోగస్తులు ఉన్నారు, మీకు తెలీదా ఏమి ఈ పరిస్థితి? కాబట్టి ఏ పరిస్థితులలో అన్నదానికి చాలా ప్రాధాన్యత ఉంది. సీతమ్మ తల్ల అనేసిందని వెంటనే మీరు అన్నమ్మా అనేయకూడదు. ఎంత కష్టంలో ఆవిడుంది ఇవాళ, ఇంత కష్టంలో చెప్తోంది వీళ్ళు మారారని నమ్మకం లేదు, రావణుడు మారడు మారలేదు. ఏమిటి నా పరిస్థితి? నువ్వు రక్షిస్తావని 10 నెలలు ఎదురు చూశాను, నా ఎదురు చూపు ఫలించలేదు. కాబట్టి కృతం కృతజ్ఞేషుయ మానుషాణం, కృతజ్ఞుడికి ఉపకారం చేస్తే తిరిగి ఎలా ఉపకారం చెయ్యడో అలా నీ యందు నేను పాటించిన పాతివ్రత్యము విఫలమైనది. కాబట్టి ఇప్పుడు ఇంక నేను పాతివ్రత్యంతో ఇంకా ఎదురు చూడటంలో అర్థమే ఉంది. కాబట్టి మోగోహి ధర్మశ్చరితో మయాయం తథైక పత్నిత్వమిద ఇదం నిరర్థం యత్వాన్న పశ్యామి కృషా వివర్ణ హీనాత్వయా సంగమనే నిరాశ. నీ దర్శన భాగ్యం కరువైపోయింది, తిరిగి నిన్ను కలుసుకుంటాను అనేటటువంటి ఆశ నశించిపోయింది, కాబట్టి ఇక నాకు నిన్ను కలవకుండా ఉండగలిగినటువంటి శక్తి లేదు. భక్తి యొక్క పరాకాష్ఠ ఎక్కడో తెలుసా అండి? రెండు కోణాలు ఉంటాయి, మీరు కొంచెం జాగ్రత్తగా వినండి నేను చెప్పే మాట. గబుక్కుని దోషం కింద తీసేసుకోవద్దు. ఒకటి, నీవింత కృతజ్ఞుడవు కనుక, నువ్వు నన్ను పట్టించుకోలేదు కాబట్టి నీకు ఓ పాఠం చెప్పాలి, నేను రావణుడు కోరుకున్నట్టు ప్రవర్తిస్తాను, ఒక లక్షణం. అప్పుడు ఆ భక్తికి అర్థం లేదు. అంటే నువ్వు రక్షించలేదు కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తిస్తాను, అప్పుడు అది భక్తి ఎలా అవుతుంది? రెండోది ఏమిటి, నువ్వు నన్ను వచ్చి రక్షించలేదు కనుక, నిన్ను చూడకుండా నేను ఉండలేను కనుక, నేను ఈ శరీరంతో శరీరంలో ఉండి నిన్ను చూడకుండా ఈ మాంసనేత్రాలు ఈ మనసు తట్టుకోలేవు కనుక, ఇంత బాధపడే కన్నా ఈ బాధలకి చరమాంకంగా నేను ఈ శరీరాన్ని వదిలిపెట్టేస్తాను. ఇప్పుడు ఇది భక్తి వ్యగ్రత. కాబట్టి మొదటి కోణాన్ని తీసుకుంటే భక్తిలో దోషం, ఆ భక్తి యొక్క వ్యగ్రత చాలా తీవ్రమైపోయిందని గుర్తు ఏమిటంటే, అసలు ఇంక ఈ శరీరంతో ఉండనండి, శరీరంతో ఉండనండం మరి ఒప్పేనండి, ఖచ్చితంగా తప్పే, ఉండను అని అనకూడదు. కానీ ఆ వ్యగ్రత అటువంటిది, ఆ వ్యగ్రతలో ఆవిడ అంత మాట అంది, కాబట్టి నేను ఉండలేను. సాజీవితం క్షిప్రమహం త్యజేయం విషేణ శస్త్రేణ శితేన వాపి విషస్య దాత నహిమేస్తి కశ్చిత్ శస్త్రస్య వా వేష్మని రాక్షసస్య. కాబట్టి ఇప్పుడు ప్రాణం విడిచిపెట్టేయడం అంటే అది ఏదో అదేంటి ఓ ఎండిపోయిన పుష్పమాల తీసి విడిచిపెట్టేయడంతో సమానం కాదు. అది విడిచిపెట్టేయడానికి ఒక సాధనములు కావాలి, కాస్త విషయం ఇవ్వాలి, ఇస్తే తాగేస్తే వెళ్ళిపోతుంది ప్రాణం, లేకపోతే పదునైన ఆయుధం ఒకటి దొరకాలి, దొరికితే దాంతో పొడి చేసుకుంటే చచ్చిపోవచ్చు. నాకు ఈ రెండు ఇచ్చేవాళ్ళు ఎవరండి ఆవిడ? ఇప్పుడు ఆవిడ ఎప్పుడు శాంతిగా ఉంటుంది? ఆవిడ మొగుడి మీద అలిగొచ్చి ఏడవట్లేదు, మొగుడు కనపట్టం లేదని ఏడుస్తుంది. ఇప్పుడు ఆవిడని భర్త దగ్గర వదిలేస్తే సంతోషంగా ఉంటుంది, వదలడు, అలా ఉండలేదు, చచ్చిపోతుంది. విషం ఒక ఆయుధం వాడు కాదు, ఎవరు ఇవ్వరు. ఇది రాక్షసత్వం యొక్క పరాకాష్ఠ అని ఆవిడంది. ప్రవేశమానా పరిశుష్క వక్త్ర నవోత్తమం పుష్పిత అససాద. ఆవిడ ఇతీవ దేవి బహుధా విలప్య సర్వాత్మనారామ మనుస్మరంతి. ఆవిడ ఏడ్చి 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 సర్వాత్మన అన్ని విధములుగా రాముణ్ణే స్మరిస్తూ, అంటే అంత భక్తి కలిగినటువంటి తల్లి, అంతటి మహాపతివ్రత. ఇప్పుడు ఈ దోషం ఆయన ఖాతాలో పెడుతుంది, రావణుడి ఖాతాలోకి. కాబట్టి నేను శరీరాన్ని విడిచిపెట్టేస్తాను అని నిర్ణయించుకుంది. ఎలా విడిచిపెట్టాలి? ఒక్కటే విడిచిపెట్టాలి. ఇక ఇప్పుడు బయట నుంచి వచ్చే సాధనం లేదు కాబట్టి తన దగ్గర ఉన్న సాధనంతో తెచ్చుకోవాలి. శోకాభితప్త బహుధా విచింత్య సీతాధవేణ్యుగ్రథనం గృహీత్వా ఉద్భద్యవేణ్యుగ్రథనేన శీఘ్రం
అహంగమిష్యామి యమస్య మూలం ఉపస్థితాసా మృదు సర్వగాత్రి శాఖాం గృహీత్వాధనగస్య తస్య. ఎంతసేపు నడవాలి ఈ కథ ఇలా? శుభం వైపుకి వెళ్ళాలిగా ఈ కథ, సీతారాముల యొక్క సమాగమం వైపుకి వెళ్ళాలిగా, పట్టాభిషేకానికి వెళ్ళాలి, రావణ వధ జరగాలి. రావణ వధ జరగాలి అంటే ఇప్పుడు పైన కూర్చున్న ఆయన మాట్లాడడం మొదలు పెట్టాలి, ఆ ఉంగరం ఇచ్చేయాలి. ఆయన పారవశ్యంతో చూస్తున్నారు ఆవిడ, ఆవిడ పాతివ్రత్యానికి పొంగిపోతున్నారు కాబట్టి తలంపులు ఈశ్వరుని యొక్క అనుగ్రహము అని మీరు అంగీకరించగలిగితే ఆవిడ అలా ఇప్పుడు నిర్ణయం చేసుకుంటే తప్ప హనుమ మాట్లాడరు. కాబట్టి ఆలోచన ఆవిడికి వచ్చింది అంటే అది ఈశ్వరుడి యొక్క శాసనము అని మీరు అనాలి. ఎప్పుడూ మహర్షి మాట అంటున్నారు, ప్రతి చోట కూడా యాదృచ్ఛికం, ఇది ఈశ్వరుని యొక్క ఆజ్ఞ. అంటే కాలచోదిత, కాలుని చేత అలా ప్రేరేపింపబడినాడు, ఎప్పటికప్పుడు మహర్షి చెప్తున్నారు కాబట్టి ఇది కూడా ఈశ్వర సంకల్పమే. కాబట్టి ఆవిడకి అటువంటి ఆలోచన ఇప్పుడు కలిగింది. కలిగి ఆవిడ ఉద్భవ్యవేణ్యుగ్రథనైన శీఘ్రం ఆవిడ తన జుట్టు ముడి విప్పి చాలా పొడుగాటి కేశపాశం ఉంది అని మహర్షి వర్ణించారు కాబట్టి ఆ జుట్టునే కంఠానికి గురి కింద పోసుకుంది. పోసుకుని పుష్పించినటువంటి ఒక శిశుపావృక్షపు కొమ్మను ఒక దాన్ని ఉంచి ఆ కొమ్మకి వేసి ఆ జుట్టు యొక్క రెండవ కొసని ముడి వేస్తుంది. ఇప్పుడు ఆ కొమ్మ పైకి లేచిపోతే ఆవిడ మురికి వేలాడి తన కేశపాశము చేత తాను మరణించాలని. దాంట్లో ఒక వ్యగ్రత కూడా ఉంది. అది ఎలా ఉంటుందంటే ఆ ఒక్కొక్కసారి ఆవిడ మీద అంత మోహం చెందడానికి సాధారణంగా లోకంలో కారణం ఏం చెప్తారంటే స్త్రీ కేశపాశమే పురుషుని వ్యామోహములకు కారణమని చెప్తారు. కాబట్టి ఇదిగో రావణుడు నన్ను మోహించడానికి, నా మీద వ్యామోహపడడానికి కారణం ఏదో అదే నా మరణానికి కూడా కారణం కావాలి. అంత కోపానికి కొంత కొంతమంది చూడండి తప్పు చేసేస్తారు, చేసేసి ఈ దిక్కుమాలిన చేతులతోనే కొట్టారని చెయ్యి కాల్చుకుంటాడు ఒక్కొక్కడు. చెయ్యా చేసింది తప్పు, పూజ కూడా చేస్తుంది. నీ మనసుని సంస్కరించాలి. నీ మనసుని సంస్కరించకుండా నువ్వు కర్మేంద్రియాలని బాధ పెడితే అవేం చేస్తాయి? నువ్వు టీవీ చూడమంటే టీవీ చూస్తాయి, గాయత్రి చేయమంటే గాయత్రి చేస్తాయి. నువ్వు ఏది చేయమన్నావు అన్నది నీ మనసు యొక్క అధ్యవసాయాన్ని బట్టి ఉంటుంది. నీ మనసు అలా ఆజ్ఞాపించగలిగిన శక్తి కలిగినదైతే ఎంతసేపు వినోదాన్ని ఇవ్వాలో అంతసేపు వినోదం ఇస్తుంది, లే అంటే లేస్తుంది. ఇది ఏంది ఉందండి? బానిస. లోపల ఉన్న మనసుకి బానిస ఈ శరీరం. శరీరాన్ని శాసించగలిగినటువంటి ప్రభువు సంస్కరింపబడి కాబట్టి ఇప్పుడు ఆవిడ ఆ జుత్తుతోటి ఉరిపోసుకోవడానికి సిద్ధపడింది. ఆ సమయంలో తల్లికి కొన్ని శుభ నిమిత్తములు కనపడ్డాయి, ఇతపూర్వం కూడా కనపడ్డాయి, త్రిజట చెప్పింది, ఇప్పుడు మళ్లీ కనపడ్డాయి. తస్యాశుభం వామమరాళ పక్ష్మ రాజీవృతం కృష్ణ విశాల శుక్లం ప్రాసందతైకం నయనం సుకేశ్య మీనాహతం పద్మమివాభితామ్రం. ఆవిడ ఎడమ కన్నెదిరింది. మహర్షి హనుమ నేత్రాల్లోంచి చూస్తున్నారు రామాయణ కావ్యాన్ని. ఆవిడ ఎడంకన్నదిరిందని చెప్పరు, ఆవిడ ఎడమకన్నదిరితే పద్మ పలాశాక్షి కదా ఆవిడ. ఆవిడ పద్మము ఎలా ఉంటుందో ఆవిడ యొక్క కన్ను అలా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నారు, బాగా నీటితో నిండి ఒక సరోవరం ఉంది, దాని మీద ఒక తామర పువ్వు అరవిరిసి ఉంది. ఇప్పుడు నీటి మీద తామర పువ్వు ఉంది అంటే నీటిలో కాడ ఉంది అని గుర్తే కదా. ఆ కాడ కొద్దిగా పైకొచ్చి పైకొచ్చిన ఆ కాడ మీద పువ్వు ఉంటుంది. ఇప్పుడు ఆ లోపల ఉన్నటువంటి కాడ దగ్గరికి నీటి లోపల ఒక చేప వెళ్ళి నిలబడింది. చేప నిలబడినప్పుడు తోక ఎక్కువ ఊపదు, మళ్ళీ ప్రయాణం మొదలెట్టగానే తోకిగా అంటుంది. తామర కాడ పక్కకి వెళ్ళి చేప నిలబడింది, మళ్ళీ ఆ చేప తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. మీకు తామర పువ్వు కనపడుతుంది కానీ నీటిలో ఒక చేప వెళ్ళి కాడ పక్కన నిలబడడం మీకు కనపడదు, అది మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టడము మీకు కనపడదు. కానీ అది మళ్ళీ వెడుతూ విడుతూ ఏం చేసిందంటే ఇలా అంది, అంటే తోక వెళ్ళి తామర కాడకి తగిలింది. ఇప్పుడు ఆ కాడ కొద్దిగా నీళ్లలో ఇలా కదిలింది, ఇలా కదిలితే పైనున్న కాడ కూడా కొద్దిగా ఇలా కదిలింది, కదిలితే దాని మీద ఉన్న పువ్వు ఇలా కదిలింది. ఇలా పువ్వు కదిలితే ఎంత బాగా ఉంటుందో అమ్మవారి ఎడంకన్ను అంత బాగా కదిలింది. తస్యాశుభం వామమరాల పక్ష్మ రాజీవృతం కృష్ణ విశాల శుక్లం ప్రాసందతైకం నయనం సుకేశ్య మీనాహతం పద్మమివాభితామ్రం.
ఆ తెల్లటి నల్లటి గుడ్డు అంతో కూడినటువంటి ఆ కను అందమైనటువంటి వంగిన కనురెప్ప కలిగినటువంటి అమ్మవారి వామనేత్రం అంటే ఎడమ కన్ను అంత అందంగా కదిలింది. అలాగే ఏనుగు యొక్క తొండం ఎలా ఉంటుందో అటువంటి అమ్మవారి యొక్క ఎడమ తొడ కూడా అదిరింది, ఎడమ భుజం అదిరింది. ఆమె యొక్క చీర కొద్దిగా కిందకి జారింది. అలా జారితే శకున శాస్త్ర రీత్యా ఆమె తొందరలో భర్తృ సమాగమాన్ని పొందుతోంది అని గుర్తు. కాబట్టి ఎలా ఉంటాడో అలా ఆవిడ తన శోకమును ఆందోళను మనస్తాపమును పోగొట్టుకున్నదై ఈ కనపడినటువంటి శకునముల చేత ఆవిడ సుఖమును శాంతిని పొందినది. ఈ సమయంలో పైన కూర్చున్న ఆయనకి ఏం కనపడుతోంది? బాహ్యంలో ఉన్న కదలికలే కనపడతాయి. ఆవిడ లోపల ఏమనుకుంటోంది అన్నది ఆయన గ్రహిస్తున్నారు, కానీ ఆవిడ ఏ నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఆయన గ్రహించలేదు. అకస్మాత్తుగా ఆమె ఒక్కసారి లేచి తన జుట్టు కంఠానికి ఉరి వేసుకుని ప్రాణాన్ని విడిచిపెట్టేయడానికి సిద్ధపడతాం. అప్పుడు హనుమ మనసులో ఎన్ని ఆలోచనలు వచ్చేసాయి. ఎందుకో తెలుసా అండి? ఏం చెయ్యాలి? ఒక్క రెండు నిమిషాలు ఆలస్యం అయిందనుకోండి, వేలాడిపోతే చెట్టుకి. తను వచ్చిన పని ఏమిటి? ఇప్పుడు ఏం చెయ్యాలి తను? దాన్ని మహర్షి ఒక సర్గలో చేశారు. ఆయనకి కలిగిన సంకల్ప వికల్పములను, సంకల్ప వికల్పములు వికల్పములు మనస్సు బుద్ధి నిర్ణయం చెయ్యాలి. ఆయన బుద్ధిమతాం వరిష్టం. ఇన్ని ఆలోచనలు ప్రవహిస్తే ఇప్పుడు నిర్ణయం చేసుకోవాలి. ఆ నిర్ణయం ఏ సామాన్యమైన నిర్ణయం కాదది. ఆ నిర్ణయం మీద తన బ్రతుకు, సీతమ్మ బ్రతుకు, రామచంద్రమూర్తి బ్రతుకు, వానరుల బ్రతుకు, కోసల దీశపు యొక్క బ్రతుకు, ఇక్ష్వాకు వంశం యొక్క బ్రతుకు ఆధారపడి ఉన్నాయి. కాబట్టి మహర్షి అంటారు, తతో బహువిధాం చింతాం చింతయామాసమానరః సమాశ్వాసయితుం భార్యాం ప్రతిదర్శన కాంక్షిణీం అదృష్ట దుఃఖాం దుఃఖార్తాం దుఃఖస్యాంతమగచ్చతీం అనాశ్వాస్య గమిష్యామి దోషవద్గమనం భవేత్ గతేహి మయి తత్రేయం రాజపుత్రీ యశస్విని పరిత్రాణమవిందంతి జానకీ జీవితం త్యజేత్ యది వాచం ప్రదాస్యామి విజాతిరివ సంస్కృతాం రావణం మన్యమానామాం సీతా భీతా భవిష్యతి వానరస్య విశేషేణ కథం స్యాదభిభాషణం అవశ్యమేవ వక్తవ్యం మానుషం వాక్యమర్థవత్ మయా సాంత్వయితుం శక్యా నాన్యధేయమనిందిత సేయమాలోక్యమే రూపం జానకీ భాషితం తథా రక్షోభిస్త్రాసితా పూర్వం భూయస్త్రాసం గమిష్యతి జానానామాం విశాలాక్షీ రావణం కామరూపిణం సీతాయా చ కృతే శబ్దే సహసా రాక్షసీగణః నానా ప్రహ